హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీలో కొంపల్లిలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. బంగ్లాదేశ్ అట్టుడుగుతుంది పూర్తిగా. అక్కడ నిరసనకారుల ఆందోళనలతో దేశవ్యాప్తంగా కూడా అనేక హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అసలు బంగ్లాదేశ్లో ఈ పరిణామం ఎందుకు వచ్చింది? అక్కడ ఎందుకు అంతగా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు? ప్రధాని కూడా దేశం విడిచి పారిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో బంగ్లాదేశ్లో ఇంత విపత్కర పరిస్థితులు, అంతర్యుద్ధం అనే చెప్పొచ్చు ఒక రకంగా, ఇలాంటి పరిస్థితికి గల ప్రధానమైనటువంటి కారణం అంటే ఏం చెప్తారు? మేజర్ ఇష్యూ అక్కడ కనిపిస్తుంది విద్యార్థి ఆందోళన అనేటువంటి ముసుగులో జరుగుతున్నటువంటి రాజకీయ పోరాటం. సో ఇది ఇంత దూరం వస్తుంది అనేటువంటి విషయాన్ని బంగ్లాదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వ వ్యవస్థలు కూడా బహుశా అంచనా వేయలేకపోయి ఉండొచ్చు. అందుకనే ఈ స్థాయిలో ప్రధానమంత్రి శరణార్థిగా భారత్లో తలదాచుకోవడం, బ్రిటన్లో శరణు కోరడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. మేజర్ ఇష్యూ ఒకటి ఏంటంటే రిజర్వేషన్స్ పోరాటంగానే ఇప్పటివరకు కనిపిస్తున్నటువంటి అంశం. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకి రిజర్వేషన్ కేటాయింపు అనేటువంటి అంశం అక్కడ ప్రధానమైనటువంటి సమస్య. 30% రిజర్వేషన్ కేటాయించాలని అక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత 2-3 దశలుగా జరిగినటువంటి విచారణలు, కోర్టులు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు 5% రిజర్వేషన్ అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. అయినా ఉద్యమం చల్లారలేదు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా రాజీనామా చేయాలనేది ప్రధానమైన డిమాండ్గా మారింది. చివరికి చేతులు చేయి దాటిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆమె దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మేజర్ రీజన్. బట్ దీని వెనుక, తెర వెనుక నడుస్తున్నటువంటి రాజకీయ అంశాలు కూడా చాలా వరకు ఉన్నాయి బంగ్లాదేశ్లో ప్రస్తుతం. ఒక విషయం ఏంటంటే, మనం బంగ్లాదేశ్ ప్రధానిగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, పెద్ద ఎత్తున గెలుపొందింది. మొత్తం 224 స్థానాల వరకు గెలుచుకుంది. మొత్తం 300 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్లో అనేటువంటి చర్చ మనం చూస్తున్నాం. అయితే ఒకటి ఏంటంటే, ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ పార్టీ పోటీ చేయలే. అసలు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అసలు పోటీ చేయలే. అంటే బేగం ఖలీదా జియా ఆమె జైల్లో ఉన్నారు, ఆ పార్టీ పోటీ చేయలే. సో ఈ పరిస్థితుల నేపథ్యంలోనే విపక్షానికి సహకరించేటువంటి ప్రయత్నం విదేశీ శక్తుల హస్తం ఉందనేది అవామీ లీగ్ చేస్తున్నటువంటి ఆరోపణ. షేక్ హసీనా కూడా కొద్ది కాలం క్రితం ఆమె అమెరికాకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారనేటువంటి సమాచారం ఒకటి వస్తుంది. అలానే చైనా అక్కడ తనకు కావాల్సినటువంటి ప్రయోజనాలని లబ్ధి పొందే విధంగా, ఎందుకంటే చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో, ప్రాజెక్టుల నిర్మాణాల్లో, అలానే పోర్టుల నిర్వహణ పైన కూడా చైనా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ ప్రస్తుతం ఇలాంటి సంక్షోభాల్లోనే ఉన్నాయి. పాకిస్తాన్ ఆల్రెడీ ఒక సంక్షోభం చూస్తున్నాం. శ్రీలంక ఒక సంక్షోభాన్ని ఎదుర్కొని ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. మళ్ళీ బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఒక సంక్షోభంలో వెళ్ళింది. అలానే మాల్దీవ్స్, భారతదేశంతో సత్సంబంధాల్లో ఉన్నటువంటి మాల్దీవ్స్తో కూడా ఒక వివాదం రాజుకుంది. సో ఇవన్నీ చూస్తే మనకి చుట్టూ అగ్నిగుండాలు రాజుకుంటున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్లో సైనిక పరమైనటువంటి ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వ వర్గాలను. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అలాంటిదే జరిగిందంటారా ఈ యొక్క పరిస్థితికి? అంటే చాలా కాలం తర్వాత బంగ్లాదేశ్లో సైనిక పాలనలోకి బంగ్లాదేశ్ వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్తో పోల్చి చూసినప్పుడు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య మూలాలు మరికొంత బలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం నమ్మాల్సి వస్తుంది. అలానే 2008 అధికారంలోకి వచ్చిన తర్వాత షేక్ హసీనా తీసుకున్నటువంటి ప్రజా ప్రయోజనమైనటువంటి అనేక కార్యక్రమాలు, బంగ్లాదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తూ చేసినటువంటి నిర్ణయాలు, ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతుల కల్పన విషయంలో అవామీ లీగ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అందుకే ఆమె 3 అధికారాన్ని వరుసగా తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. సో ఈసారి 4వ ఆమె అధికారంలోకి వచ్చారు. అంటే అంతకు ముందర 98 ఆ సమయంలో ఒకసారి ప్రధానమంత్రిగా చేశారు, మళ్ళీ 2008 అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు 4వ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే కూడా ఇంకొకటి, తలసరి ఆదాయం విషయంలో కూడా ఈ మధ్యకాలంలో భారతదేశంలో పరిస్థితులను బంగ్లాదేశ్తో పోలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కోఆపరేటివ్ సిస్టమ్ని డెవలప్ చేయడంలో కానీ, మైక్రో లోన్స్ ఇవ్వడంలో వచ్చినటువంటి మార్పులు కానీ, ముఖ్యంగా చేతి వృత్తులకి సంబంధించినటువంటి ప్రొడక్టివిటీని విపరీతంగా బంగ్లాదేశ్ పెంచడం కానీ, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో పాకిస్తాన్కి భిన్నమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే ఆర్థికంగా బలమైనటువంటి వాతావరణం. ఎందుకంటే శ్రీలంక పాకిస్తాన్లో కలిపి చూసినప్పటికీ కూడా విదేశీ మారక నిల్వల విషయంలో చూస్తే కనుక దాదాపు 32 బిలియన్ డాలర్ల విదేశీ మారకం
బంగ్లాదేశ్ దగ్గర ఉంది. శ్రీలంక పాకిస్తాన్ రెండింటినీ కలిపి చూసినా కానీ $18 బిలియన్ విదేశీ మార్గద్రవ్యం కూడా లేని పరిస్థితి అక్కడ ఉంది. అంటే ఆర్థికంగా బంగ్లాదేశ్ బలంగా ఉన్నటువంటి దేశం, కానీ రాజకీయ అనిశ్చితిని వ్యూహాత్మకంగా ఇందులో సృష్టించారన్న దానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. సో ఆధారాల్లో భాగంగానే దేశంలో ఉన్నటువంటి యువత ఈ దారి తప్పినటువంటి పరిస్థితి ఉందా? సైనిక పాలన దిశగా బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఎప్పుడూ పోల. చాలా కాలం క్రితం బంగ్లాదేశ్ ఆవిర్భావ సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు, ముజిబుర్ రెహమాన్ 1975లో ఆయన కుటుంబం మొత్తాన్ని తుదముట్టించిన సందర్భం తర్వాత గత 20-30 ఏళ్ళుగా దాదాపుగా ప్రజాస్వామ్య పందాలోనే నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం బంగ్లాదేశ్లో చూసాం. మొదటిసారిగా ఇప్పుడు సైనిక పాలనలోకి వెళ్ళింది. ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నటువంటి నవాజుల్ జమాన్ కూడా ఒక రకంగా ఈమె ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే షేక్ హసీనా మేనమామకి అల్లుడయ్యేటువంటి వరస ఉన్నటువంటి వ్యక్తి ఆయన. బట్ ఆయన మొదటి నుంచి కూడా కొంత పాకిస్తాన్ చైనా అనుకూలవాదాన్ని వినిపిస్తున్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయంలో ఒక చర్చ నడుస్తుంది. భారతదేశానికి సంబంధించినటువంటి నిఘా సంస్థలు కూడా షేక్ హసీనాని గతంలో 1 ఏడాది క్రితమే ఈయనతో జాగ్రత్తగా ఉండాలనేటువంటి, అప్రమత్తతని పాటించాల్సిన అవసరం ఉందనేటువంటి హెచ్చరికలు కూడా ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. అయినా కానీ ఆమె గత 4 రోజుల క్రితం బహుశా ఆయనని ఆర్మీ చీఫ్గా ఆయన అపాయింట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆయన బాధ్యతలు తీసుకున్న 1.5 కాలంలోనే మొత్తం పరిస్థితి తలకిందులైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ పూర్తిగా గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యేలా చేసింది ఎవరు అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే రిజర్వేషన్స్ పైన వ్యతిరేకత వచ్చిన విషయాన్ని షేక్ హసీనా గమనించింది, వెనక్కి తీసుకున్నారు, ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కోర్టు సూచించిన మేరకు 5% రిజర్వేషన్ పరిమితం చేయాలనే విషయాన్ని కూడా అవామీ లీగ్ గౌరవిస్తుందనేటువంటి ప్రకటన చేశారు. అయినా కానీ ఉద్యమం చల్లారలేదు. సో అక్కడి నుంచి ఆమె రాజీనామా దిశగా వెళ్ళడం, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ హౌస్ లో కానీ పార్లమెంట్ లో జరిగినటువంటి అన్ని దృశ్యాలు అవన్నీ చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగా చేసి, ఇప్పుడు శ్రీలంకలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే మనం చూసాము. అక్కడ కూడా ప్రెసిడెంట్ హౌస్ వీటిపైన అంతా కూడా దాడులు జరిగినాయి. ఇప్పుడు తేరుకుంటుంది. అక్కడ ఆర్థిక పరమైనటువంటి సమస్య ఉంది. ఎందుకంటే లీటర్ పెట్రోలు 600 రూపాయలు అంటే శ్రీలంక రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చూసాం. టిఫిన్ చేస్తే కూడా 100ల వేలల్లో చెల్లించాల్సినటువంటి, అంటే అక్కడ విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణ పరిస్థితుల్ని ఎదుర్కొన్నది. కాబట్టి శ్రీలంకలో ఒక తిరుగుబాటు వచ్చింది ప్రభుత్వం పైన అనేటువంటి అభిప్రాయం మనం చూస్తాం. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏమీ లేవు, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏమీ లేవు, కేవలం రాజకీయ కారణాల మినహా మిగతా అంశాలు ఏవీ లేవు. కాబట్టి ఇందులో బయట శక్తుల ప్రమేయం ఉంది అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ భారత్ పైన ఎంతవరకు పడేటువంటి అవకాశం ఉందంటారు? అండ్ ఇంకొకటి, షేక్ హసీనాకు అసలు భారత్ ఎందుకు షెల్టర్ ఇచ్చింది? ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నట్టుగా సమాచారం, గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, సత్సంబంధాలని, అంశాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా షేక్ హసీనా విషయంలో కానీ, అప్పుడు ఆమె తండ్రి చేసినటువంటి బంగ్లా విముక్తి పోరాటం, అమర సోనార్ బంగ్లా అని చెప్పని చేసినటువంటి ఉద్యమాలు కానీ, ముక్తి వాహిని పేరుతో బెంగాల్ విముక్తి అంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే 1947లో దేశ విభజన సందర్భంలో మనకు తెలిసినటువంటి, ఇప్పుడు ఈ జనరేషన్ తెలిసినటువంటి పాకిస్తాన్ ఒక సైడే ఉంది, కానీ అప్పుడు రెండు వైపులో పాకిస్తాన్ ఉండేది. తూర్పు పాకిస్తాన్గా బంగ్లాదేశ్ని పిలిచేవాళ్ళు, పశ్చిమ పాకిస్తాన్గా ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ని పిలిచేవాళ్ళు. తూర్పు పాకిస్తాన్ రాజకీయపరమైనటువంటి ఆధిపత్యాల విషయంలోనే అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో మొత్తం పాకిస్తాన్కి ఆయన దేశాధ్యక్షుడు కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే పశ్చిమ రాజకీయ నాయకులు ఎవరికి కూడా తూర్పు పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి దేశాధ్యక్షుడు కావడం ఇష్టం లేదు. కాబట్టి అక్కడ రాజకీయ సంక్షోభం రగులుకుంది. అది ఫైనల్గా ముక్తి వాహినిగా, బంగ్లా విముక్తి పోరాటంగా రూపాంతరం చెందింది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి వేసింది. అప్పుడు విపరీతమైనటువంటి శరణార్థులు వరదలా వచ్చి భారతదేశమే పడితే అప్పుడప్పుడే భారతదేశం కూడా తేరుకుంటున్నటువంటి పరిస్థితి, ఆహార సంక్షోభం నుంచి హరిత విప్లవం దిశగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఇంతమంది శరణార్థులను ఆదుకునేటువంటి స్థితిగతులు భారతదేశానికి లేవు. రాజకీయంగా ఇది ఎదురయ్యేటువంటి సమస్య రాజకీయంగానే పరిష్కరించాలని అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వాజ్పేయి గారు అప్పుడు అందుకే కీర్తించారు ఆమెనే దుర్గాదేవితో పోలుస్తూ, ఎందుకంటే అటాక్ చేయి యుద్ధం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలోనే కాశ్మీర్లో దాదాపు 92,000 మంది పాకిస్తాన్ ఆర్మీని ఇండియా నిర్బంధంలోకి తీసుకోవడం, బెంగాల్లో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పోరాటానికి అండగా ముజిబుర్ రెహమాన్కి అండగా నిలవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ కారణంగానే బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగింది. పాకిస్తాన్కి అది కూడా ఒక కోపం, పాకిస్తాన్ చీలికకి భారతదేశం ప్రోత్సాహం ఇచ్చింది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అందుకనే
కశ్మీర్ విషయంలో కానీ పశ్చిమ పాకిస్తాన్ పశ్చిమ తీరంలో పశ్చిమ సరిహద్దుల్లో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉండడానికి అదొక కారణంగా ఇప్పుడు కూడా శరణార్థులు వచ్చేటువంటి అవకాశం శరణార్థులు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆమె రాజకీయ శరణార్థిగా రావడానికి కారణం ఏంటంటే ఆ సమయంలో కూడా షేక్ హసీనా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా 1975లో ఊచకోత కోసి చంపేసిన సందర్భంలో కూడా ఆమె ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ భారతదేశంలోనే మొదటి శరణ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత బ్రిటన్ వెళ్ళింది. ఆల్రెడీ బ్రిటన్లో రాజకీయ శరణ కోసం ఆమె దరఖాస్తు చేసినట్టుగా ఒక సమాచారం ఉంది. ఎందుకంటే ఆమె సోదరి షేక్ రెహానా బ్రిటన్ పౌరురాలు, అలానే ఆమె కుమార్తె అక్కడ బ్రిటన్ పార్లమెంట్లో లేబర్ పార్టీ ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, లేబర్ పార్టీలో కీలకమైనటువంటి ఎంపీ. ఈ ఈక్వేషన్స్ అన్నీ చూస్తే కనుక బ్రిటన్ పైగా రాజకీయ శరణార్థులకి స్కామ్స్టర్లకి వీళ్ళందరూ కూడా అక్కడ ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక రాజకీయ పరమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా బ్రిటన్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు తాత్కాలికంగా భారతదేశంలో ఆమె ఉండడానికి శరణ తీసుకున్నట్టుగా మనం చూడాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్ సరిహద్దులు, ఆల్రెడీ బంగ్లాదేశ్ మేఘాలయ సరిహద్దుల్లో అక్కడ అంతర్జాతీయ సరిహద్దు ఉంది, అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది, 144 సెక్షన్ అక్కడ అమలు చేస్తున్నారు. ఈ దేశం నుంచి ఆ దేశంలోకి రాకపోకలను కూడా బంద్ చేశారు. కాబట్టి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు. కానీ ఇలా వ్యవస్థలు కనుక పరిపాలనా వ్యవస్థలు కనుక స్తంభించిపోతే రేపు తాగునీటి దగ్గర నుంచి ఆహార పదార్థాల వరకు విపరీతమైనటువంటి సంక్షోభం రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తక్షణం సైనిక ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుని ఈ అల్లర్లను నియంత్రణలోకి తెస్తే జనజీవనం కనుక యథాతథ స్థితిలోకి సాధారణ స్థితిలోకి కనుక వస్తే పెద్దగా శరణార్థుల సమస్యలు ఉండకపోవచ్చు. కానీ గతంలో జరిగినటువంటి ఆందోళనలు ఉద్యమాల ప్రభావం ఏంటంటే అప్పుడు తిండికి దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్లస్ ప్రజలు సురక్షితంగా ఉండలేని పరిస్థితి, సొంత ఆర్మీనే చంపేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, పశ్చిమ పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సైన్యం మొత్తం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పౌరులను చంపడం అనేది టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ బంగ్లాదేశ్లో రాజకీయపరమైనటువంటి మార్పు కావాలనే పేరుతో జరుగుతున్న ఉద్యమం కాబట్టి శరణార్థి సమస్య, సాధారణ శరణార్థి సమస్య తక్కువగా ఉండొచ్చు, కానీ రాజకీయ శరణార్థులు ఉండొచ్చు. ఎందుకంటే 230 మంది ఎంపీలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నటువంటి పరిస్థితి. అవామీ లీగ్ పార్టీ నాయకత్వం పైన స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వలసలు జరగవచ్చు. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికోసం ఒక ప్రణాళికతో భారతదేశం ముందుకెళ్ళ అఖిలపక్ష సమావేశం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించారు. కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన పార్లమెంట్లోనే చేసేటువంటి అవకాశం ఉంది. రాజకీయంగా కాకుండా పౌరులకి, సాధారణ పౌరులకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికైనా కానీ ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. అసలు జరిగినటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ప్రభుత్వం కూలిపోయింది? ఎందుకంటే సాధారణంగా పాకిస్తాన్లో అయితే 2-3 ఏళ్లకు ప్రభుత్వం కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు ఒక 30-40 ఏళ్లుగా ప్రజాస్వామ్య పద్ధతిలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ బంగ్లాదేశ్ పురోగమిస్తుందని భావిస్తున్నటువంటి తరుణంలో ఈ మార్పు ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం, అంతర్జాతీయ పరిశీలకులను పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అది ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది చాలా అవసరం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు పడడానికి అంతర్జాతీయ సమాజం తక్షణం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అది బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు అక్కడ నెలకొన్నటువంటి ఒక ఉద్యమం తీవ్రతరం అయ్యి అది నేరుగా ప్రధాని ఇంటిపైన అటాక్ చేసేటువంటి దిశగా కొనసాగింది. దీంతో అక్కడ పూర్తిగా ప్రభుత్వం కుప్పకూలిపోయి ప్రధాని ఇతర దేశాలకు వెళ్లేటువంటి పరిస్థితి నెలకొంది. చూడాలి ఇది ఎప్పటివరకు పూర్తిగా సద్దుమణుగుతుంది అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.